हेलो गाइस दिस इज विराट वेलकम बैक टू माय चैनल अंड ई रोज नाकु इंकोक प्रपोजल प्रैंक चेयमनि चेप्पि नाकु इंस्टा मेसेज चेसिंदि चेप्पंडि एं चेद्दाम అంటే మా సిస్టర్ని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రపోజల్ రొటీన్ అయిపోయింది. ప్రపోజల్ కాకుండా వేరే ఏదైనా చేస్తా, నా ఇష్టం ఉన్నది. ఓకే పక్కా. నాకు ఏమనుకోదు కదా? ఏమనుకోదు? ఏమని చెప్దాం అంటే మన ఇద్దరం లవర్స్. ఓకే. మీ మమ్మీ ఒప్పుకోట్లే, వెళ్ళి మీ అక్కతో మాట్లాడదాం. ఓకే. ఓకే కదా? కొట్టదు కదా నన్ను? అయితే కొట్టదు పక్కా. ఏమైనా అయితే నువ్వు చూసుకోవాలి. చూసుకుంటా. ఓకే కదా? ఈ మమ్మీ దా భరోసా మీద నేను చేసేస్తున్నా. ఏమైనా అయితే ఏమైనా పట్టుకెళ్ళండి, పోలీసు వాళ్ళకి చెప్తున్నాం మెయిన్ గా. ఓకే యా, థ్యాంక్ యూ, బాయ్. అండ్ గాయస్ ఒక చిన్న అప్డేట్ ఇక్కడ మర్చిపోయినా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన నేను చాకో మ్యాష్ గురించి. మా ఓన్ చాక్లెట్ ఫ్యాక్టరీ, అది చాక్లెట్ బ్రాండ్, అది ఫ్యాక్టరీ కాదు, అది హోమ్ మేడ్. చాలా బాగుంది టేస్ట్. కింద ఇచ్చిన నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. నచ్చితే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయండి. ఒకవేళ మీరు ఆర్డర్ చేయకపోతే నా మీద ఒట్టు. బాయ్. ఏం లేదు, ఇవ్వ పిలిచి ఫీల్ అవుతున్నారు. అయ్యా బాబు, ఏం సంపేస్తావా? లేదు, అంటే మా ఫ్రెండ్ కాదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీ మర్ది అవుతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీ మర్ది అవుతాడు. ఎందుకు? ఎందుకు ఎందుకు అంటే అంటే నమ్మకం కోసమా? అంటే వదిలేస్తాడా మళ్ళీ చేసుకుంటాడా, వదిలేస్తాడా మళ్ళీ చేసుకుంటాడా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పూలో పెట్టి చూసుకుంటాడక్కా. నేను మాట్లాడతా, కొట్టకండి. ఆమె ఆమె ఎందుకు ఆడతారు? కానీ సీరియస్ కాదు, జోక్ కాదు, సీరియస్ మ్యాటర్. మంచిగా ఉండరు మీకేంది? మంచి చూసుకుంటా నేను, నేను కూడా జాబ్ చేస్తున్నా. ఎందుకు నాకేమైంది? మ్యారీడా? ఎంగేజ్డ్. అంటే మనం కూడా పెళ్లి, అక్క పెళ్లిలో మన పెళ్లి, మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనేసి. మంచి చూసుకుంటా బంగారులా యూస్, మంచి చూసుకుంటా బంగారులా యూస్. చెప్పండి, సీరియస్ మ్యాటర్, జోక్ కాదు. అయితే నుంచి వచ్చిన ఇప్పుడు నేను నా ఈరోజు ఈ డ్యూటీ కూడా వెళ్ళాలి నేను. మీతో ఒక క్లారిఫై తెచ్చుకుందామని. ఆమె భయపడుతుంది, ఆమె వాళ్ళ మమ్మీ చెప్పడానికి. అరే సీరియస్ గా మంచిగా చూసుకుంటాను నేను, నా అంత మంచోడు ఒకటి దొరకడు. నో అమ్మా, నా ముందు కొడుతున్నారామని మీరు? నా గర్ల్ ఫ్రెండ్ ఆమె, నా గర్ల్ ఫ్రెండ్ ఆమె. ఎక్కడి నుంచా? మేము 3-2 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాం తెలుసా. అందరికి కాల్ చేసి వచ్చినాం, మీ ఇంటికి కూడా వెళ్ళినా నేను, అక్కడి నుంచి బుక్ చేసుకొని వచ్చిన. ఏమైంది, మాట్లాడండి ఏమన్నా. సరే నాకు ఒక్కటి చెప్పండి, ఎందుకు వద్దు చెప్తే వెళ్ళిపోతాను. సీరియస్గా వెళ్ళిపోతాం, ఇంకా మీ జోడికి నిజంగా రా. అంటే మహేష్ బాబు అని చెప్తున్నా అక్క, నా బేబీ అక్క ప్లీజ్, నా బేబీ అక్క ప్లీజ్.
తక్కువ మీరు బాగాలేనా చూడ్డానికి? నేను చూడ్డానికి మంచిగా ఉంటా, చూడ్డానికి మంచిగా ఉంటా. ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? ఫుల్ సంపాదిస్తున్నా. మా మమ్మీని బంగారా చూసుకుంటా, మీరెవ్వరిని అడిగినా మీరెవ్వరిని అడిగినా ఇస్తారు. మా మమ్మీని బంగారా చూసుకుంటా, మీరెవ్వరిని అడిగినా మీరెవ్వరిని అడిగినా ఇస్తారు. దేవత తనే ఒక దేవత, ముఖముఖి అందమే చూడగా. మళ్ళీ మంచి నవ్వుకుంటా మాట్లాడండి. మళ్ళీ చెప్పండి. సరే మీరు ఎట్లా చెప్తారు అట్లా వింటాం. ఇంకా ఇదంతా వద్దు, ఇంకా వద్దా? నేను నీ పేరు రాసి చచ్చిపోతా, నిజంగా చెప్తున్నా. నేను నీ పేరు రాసి చచ్చిపోతా, నిజంగా చెప్తున్నా. నువ్వు ఆగు, ఆగు, సీరియస్ జోక్ చెప్పండి. నిజంగా మీరు ఒకవేళ పెళ్లి చేయలేదు అనుకో, మీ పేరు రాసి చచ్చిపోతా. నేను సిన్సియర్ లవ్ మాది. అరే పెళ్లి చేసుకునేది ఆమె. సరే చేసుకోవాలని చేసుకుని చచ్చిపోతా. నేనైతే నీ పేరు ఏం పేరు? అక్క పేరు గుర్తుకొస్తుంది. మాకు ఏం పేరు అక్క? శ్యామల గౌరీ. శ్యామల. నిజంగా నేనైతే మీ పేరు రాస్తా. మా డాడీ ఏం చేస్తాడు తెలుసా? పార్క్లో టికెట్లు అమ్ముతాడు, పార్క్లో టికెట్లు అమ్ముతాడు. 20-60-50, 20-60-50, 20-60-50. నేను ఆ టికెట్లు తీసి చెత్తలేస్తూ ఉంటా, నేను ఆ టికెట్లు తీసి చెత్తలేస్తూ ఉంటా. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నా శాలరీ నెలకి 3,000. ఇంకేం కావాలి? చెప్పండి. రాసిపోతా. నీ పేరు పెన్ను, పెన్ను రాసాయి. లవ్ లెటర్, లవ్ లెటర్ అంటే ఏమంటుంది? సూసైడ్ లెటర్ అనేది మొహటో కోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. చచ్చిపోమంటురా ఎందుకు అట్లా? మీ మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అంటా నేను విన్నా. ఆగు బేబీ, ఆగు బేబీ. బేబీయా? అమ్మ కొడుతుందా? మళ్ళీ సైలెంట్ కొడుతుంది. ఆగు. వాళ్ళ ఆయనకి ఆమె చెప్పాలి అంటే మా ఆయనకి నేను కూడా చెప్పాలి కదా. మా ఆయనకి నేను కూడా చెప్పాలి కదా. ఏంటి తమాషా? ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా అంటే అట్లా. నేనైతే మీ మీద ఏమైనా అన్నది నాతో ఆ మాట మీద. మా ఇంట్లో ఒప్పుకోడు, మా ఆయన అసలు ఒప్పుకోడు. నీకు పెళ్ళి కాలే కదా. ఎందుకు పెళ్లి కాలేదు అన్నది కదా ఇప్పుడే. అంటే హాఫ్ ఎంగేజ్మెంట్ అయింది. అంటే ఎంగేజ్మెంట్ అయితే హాఫ్ పెళ్లి అయినట్టు. లవ్ మ్యారేజ్? కాదు, అరేంజ్. ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రేమిస్తే ఇప్పుడు లవ్ చేస్తారా మీరు ఆయనని? అవన్నీ సెకండ్ అవన్నీ మా పర్సనల్. మరి ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా. జస్ట్ చిన్న మాట ఇస్తాను చెప్ప, అయిపోతుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేనా? ఆమె నన్ను మాయ చేసింది. నేనేం చేయలేదు. నా గడ్డంకి పడుతుంది, నా గడ్డంకి పడుతుంది. అవసరం లేదు.
ఇంట్లో మీరు ఇంటికి వెళ్ళాక కొట్టుకోండి. అంటే ఏం చేసుకుంటా, నువ్వు చచ్చిపోతా అంటున్నావు, ఆయన నేను లేకపోతే ఆయన చచ్చిపోతా అంటున్నావు, మళ్ళీ ఇద్దరు చచ్చిపోతే నన్ను ఎవరు చూసుకోవాలి చెప్పు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పావు. అంతా చూస్తారు, అరే ఎందుకు అట్లా, అందరు చూస్తున్నారు. అంటే ఒప్పుకోట్లే కదా, ఇంకేం మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ్. ఆమెమొద్దు నీ దస్త నీన కొట్ట, నీ పేరు ఏం పేరు, ఏం పేరు, శ్యామలారెడ్డి, శ్యామలారెడ్డి. అమ్మా ఇద్దరు ముఖం చూసి కాదు, నాకెంత నాకెంత తక్కువ ఇప్పు, నాకెంత తక్కువ ఇట్లా నచ్చిన ఇజ్జ తీసిన అది సీరియస్లీ ఆగు, అదే ఆగు. అంటే క్యూట్ ఉన్నాడు కదా అనేసి వస్తుంది, నువ్వు కూడా క్యూట్ ఉన్నావు, నువ్వు కూడా క్యూట్ ఉన్నావు. నేను నెలకి 50,000 దాకా సంపాదిస్తా, మా అయ్య ఒక 50 సంపాదిస్తాడు, హైదరాబాద్ ఒక ఇల్లు ఉంది, ఓన్ హౌస్. మా డాడీ ఏం చేస్తాడు తెలుసా, పార్క్లో టికెట్లు అమ్ముతాడు, నేను ఆ టికెట్లు తీసి చెత్తలేస్తూ ఉంటా. చాలా సెకలు ఉన్నారా నీలో, ఇద్దరమే నేను అన్నయ్య. నాకు కాదు, నాకు ఎట్లా ఎట్లా ఎట్లలో వేసినావు అని చెప్తున్నావు కదా, ఆమెకి చూసుకోవడానికి ఇంకేం కావాలి. మమ్మీ ఫోన్ లేదు, మమ్మీకి మేము బాగా పూర్ మేము, మమ్మీకి ఫోన్ లేదు, డాడీకి లేదు, నాకు ఒక్కరికి ఉంది. నేను నెలకి 50,000 దాకా సంపాదిస్తా, మా అయ్య ఒక 50 సంపాదిస్తాడు, హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, ఓన్ హౌస్. అట్లా అంటారు అన్న మరిది పాపం తగులుతుంది. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు, చెప్పేది తిని కదా ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. నేను హిల్ వేసుకుని వచ్చినా, నేను హిల్ వేసుకుని వచ్చినా. మాట్లాడితే పంచి ఉండాలమ్మా, ఇదిగో పంచి ఉంటేనే మన ఎవడన్నా గుర్తుపడతారా. సారీ ఒకటి చెప్తా, ఇట్రా ఇట్రా ఒకటి చెప్తా దగ్గర చిన్న ప్రాంక్ చేసిన, మేము వద్దు ప్రాంక్ చేసినా, మెమొరీ కోసం చేయమన్నారు మీ అక్క మీద, అదొక కెమెరా అక్కడ రికార్డ్ అవుతుంది, ఆ వైట్ షర్ట్ అబ్బాయి వెనక, వైట్ షర్ట్ అబ్బాయి వెనక కనిపించిందా. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నువ్వు నా ఇజ్జ తీసినావు ఆల్రెడీ అయిపోయింది, అవతారం చూడంట అండి, చెప్పి చెప్పి చేస్తారా, నీ మీద నీ మీద ఇతర దగ్గర నీ మీద అంటే నీకు మ్యారేజ్ గిఫ్ట్ లాగా ఒకటి చేయమన్నది మెమొరీ. మీ మమ్మీ కూడా, మీ మమ్మీ కూడా నాకు కానీ అంట తెలుసు, నాకు చెప్పింది చెప్పింది అదే అన్న, నేను గుర్తుపడుతుందా మళ్ళా. నువ్వు జస్ట్ ఫ్రెండ్స్ అంట, పర్లేదు పర్లేదు పెట్టుకోవచ్చా యూట్యూబ్ పక్క చెప్పండి ఇప్పుడు మీరు ఏమనుకున్నారు ఏంది.
టెన్షన్ వచ్చేసింది మొత్తం. చంపేదాం అనుకో ఇప్పుడు. లేకుంటే నమ్మేసిర్రు కదా నిజంగా. నమ్మకుండా ఉంటారా అన్ని ఇవాళ అన్ని ఇవే కేసులు. ఓకే కదా పెట్టుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.